అణగారిన వర్గాల ఆశాజ్యోతి సమ సమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని దళిత బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు మేడబలిమి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం జిల్లా స్థానిక అంబేద్కర్ నగర్ లో మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి వేడుకలను దళిత బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు మేడబలిమి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మనువాదం విషం కక్కుతూ బుసల కొడుతూ సతీ సహగమనం అంటరానితనంతో హీనమైన బ్రతుకులు భారంగా ఉంటున్న రోజుల్లో నా జాతి జనులై బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన మహాపురుషులని 200 సంవత్సరాల క్రితం స్త్రీలకు విద్య ఎంత అవసరమో గుర్తించి తన భార్య అయిన తల్లి సావిత్రిబాయి పూలే గారికి విద్యను నేర్పించి మనువాదులు ఎంత హేళన చేస్తున్నా లెక్క చేయకుండా తన ఇంటినే స్కూలుగా మార్చి స్త్రీలకు విద్యను అందించిన విద్యా ప్రదాత ఈ దేశానికి మొట్టమొదటి మహాత్ముడు జ్యోతిరావు పులే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెడబలిమి చెన్నకేశవులు గుంటి రాము ప్రతాప్ మురళి విజయ్ రాంబాబు గంగాధర్ అంబేద్కర్ యువజన సంఘం మరియు తదితరులు పాల్గొన్నారు. మరి ఇలాంటి మహాపురుషులను మనం స్మరించుకుంటూ ఈరోజు 130వ వర్ధంతిని సందర్భంగా మనం దళిత బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారందరికీ వారికి ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి ఈరోజు జ్యోతిరావు పూలే ఆయన గురించి చెప్పాలంటే వారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి మహావ్యక్తి అయినప్పుడు కూడా ఆయన ఎన్నో సంస్కరణల ద్వారా మరి స్త్రీకి విద్య మరి అదేవిధంగా సంస్కరణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అనేకమైనటువంటి మత సంస్కరణలను మరి చేపట్టి ఆయన ఒక శిష్యునిగా తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు పూలే. మరి వారు మిగిలించినటువంటి ఏదైతే ఆశయాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరూ కూడా మరి వారి యొక్క ఆశయ సాధన కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ 30వ వర్ధంతిని ఆయనకు ఆయన ఆత్మకు నివాళులు అర్పిస్తూ ఈరోజు అంబేద్కర్ నగర్లో మరి ఈ యొక్క గుడి దగ్గర ఆయన మరి వర్ధంతి కార్యక్రమాన్ని చేసినటువంటి మరి మెడబల్లి వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం అందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఈనాడు జ్యోతిరావు గారి పూలే వర్ధంతిని పురస్కరించుకొని మరి ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు మరి వారు ఒక వ్యాపార కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. మరి వాళ్ళ నాన్నగారు మరి పూల వ్యాపారం చేస్తూ క్రమక్రమేణా మరి వారింటి పేరు పూలేగా మారిపోయింది. మరి ఆయనకు మహాత్మా అనే బిరుదు కూడా మరి ప్రదానం చేయడం జరిగింది. మరి ఆనాడు అసమానతల రూపుమాపుట కొరకు మరి అంతరానితనాన్ని నిర్మూలించుటకు మరి ఆయన నడుం బిగించి మరి బహుజనులకు కొరకు ఎంతో ఉద్యమించినటువంటి మహోన్నతుడు జ్యోతిరావు పూలే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువుగారు మా గురువుగారు జ్యోతిరావు పూలే గారు అని చెప్పేసి కూడా ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి అంతటి మహోన్నతమైన వ్యక్తి మరి సంఘ సేవకుడు మరి బహుజనుల ఆరాధ్య దైవం మరి జ్యోతిరావు పూలే గారు మరి వితంతువులకు మరి వారిని ఎంతో చేయూతను అందించి వారికి ఎన్నో సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప మానవతావాది జ్యోతిరావు పూలే గారు. మరి ఆయన సతీమణిగా మరి చదువు లేదు, మరి ఆమెను చదివించి మరి చదువు లేని వారికి నిరక్షరాశులను అక్షరాశులుగా చేసినటువంటి ఘనత జ్యోతిరావు పుణ్యదంపతులకే దక్కుతుంది. మరి అలాంటి మహానుభావుని మనం స్మరించుకుంటూ మరి ఆయన ఆశయ సాధనకు మనం నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈనాడు దళిత బహుజనులు మరి ఈరోజు ఆయన ఆరాధ్య దైవంగా భావించుకోవాల్సిన అవసరం ఉంది. మరి బహుజనుల కోసము ఎంతో శ్రమించి మరి రేయనక పగలనక కష్టించినటువంటి వ్యక్తి మన జ్యోతిరావు పూలే అని చెప్పేసి కూడా ఈ సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. మరి అలాంటి మహానుభావులను మనం స్మరించుకుంటూ మరి ఆయన వర్ధంతులను జయంతులను మనం ఘనంగా జరుపుకుంటూ మనం రాబోయే తరాలకు కూడా మరి ఇలాంటి మహానుభావులను మరి వారి జీవిత చరిత్రలను మనం మన పిల్లలకు మరి ఉండే రాబోయే తరాలకు కూడా చెప్పుకుంటూ మరి వారి ఆశయ సాధనకు మనము మరి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ జ్యోతిరావు పూలే.